కి స్వాగతం పాకిస్తాన్లోని బెలుచిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదర్ ప్రాంతం గ్వాదర్ ప్రాంతం క్రమేపీ చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుందా గ్వాదర్ ఒక ఓడరేవు పాకిస్తాన్లోని ప్రధానమైనటువంటి ఓడరేవు కరాచి ఒకటి రెండు చిన్న ఓడరేవులు ఉన్నాయి దాని తర్వాత వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనటువంటి ఓడరేవు గ్వాదర్ ఈ గ్వాదర్ నుంచి నేరుగా అరేబియా సముద్రంలోకి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించేందుకు వీలుంటుంది అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఒక చాలా కీలకమైనటువంటి చోక్ పాయింట్ స్ట్రైట్స్ ఆఫ్ హార్మోస్ దానికి ఇది చాలా దగ్గరగా ఉంటుంది స్ట్రైట్ హార్మోస్ అంటే ఇలా ఆడెన్ ఈకి వెళ్ళడానికి చకి వెళ్ళడానికి చాలా అనువైనటువంటి దగ్గరగా ఉన్నటువంటి ఓడరేవు గోవాధర్ అసలు గోవాదర్ గ్వాదర్ని అసలు పాకిస్తాన్ చాలా కాలం పట్టించుకోలేదు కానీ గ్వాదర్ని చైనా దానిపైన దృష్టి పెట్టింది సీపెక్ చైనా పాకిస్తాన్ ఇకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతము చైనా అధీనంలో ఉన్నటువంటి ఈస్టర్న్ టర్కిస్తాన్ ఇప్పుడు దాన్ని షిన్జియాంగ్ ప్రావిన్స్ అంటారు ఆ షిన్జియాంగ్లో ఉన్నటువంటి కాష్గర్ నుంచి ఖుంజరా పాస్ మీదుగా గిల్గిట్ బల్టిస్థాన్ మీదుగా గిల్గిట్ ప్రాంతం మీదుగా పాకిస్తాన్లోని పాకిస్తాన్ మీదుగా ప్రయాణం చేసి పాకిస్తాన్లోని దక్షిణ అగ్రభాగాన ఉన్నటువంటి గ్వాదర్ వరకు ఈ రోడ్డు ఉంటుంది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గ్వాదర్లో ఎండ్ అవుతుంది ఈ గ్వాదర్ నుంచి పైప్ లైన్ వేసి గల్ఫ్కు చెందినటువంటి ఆయిల్ని గ్వాదర్ మీదుగా మొత్తం కాష్గర్ దాకా తీసుకెళ్లాలన్నది చైనా పథకం రోడ్డు మార్గాలు నిర్మాణం చేస్తుంది రకరకాల మార్గాలు నిర్మాణం చేస్తోంది గ్వాదర్ రేవుని కూడా డెవలప్ చేస్తోంది అయితే ఈ గ్వాదర్ రేవుని పూర్తిగా చైనా తన క కబ్జాలోకి తీసుకున్నట్టుగా ఇప్పుడు తాజాగా వార్తలు వస్తున్నాయి పూర్తిగా దాని నియంత్రణ అంతా కూడాను చైనా సైనికుల అధీనంలోకి వచ్చింది ఒకటి రెండవది చైనా పౌరులు నివసించేటటువంటి అక్కడ మొత్తం పనిచేసే వాళ్ళల్లో కూడాను తొంభై శాతము చైనీయులు తొంభై శాతానికి పైగా చైనాకి చెందిన వాళ్ళే అక్కడ పనిచేస్తుంటారు వాళ్ళ కోసం మినరల్ వాటర్ ప్లాంట్ మిగతా మిగతా సదుపాయాలన్నీ కూడా అక్కడ కల్పించడం జరిగింది ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి వివరం ఏంటంటే ఈ మొత్తము చైనా వాళ్ళు నివసించి నివసిస్తున్నటువంటి ప్రాంతము గ్వాదర్ పోర్ట్ ఉన్నటువంటి ప్రాంతానికి మొత్తం చైనా కంచె నిర్మాణం చేస్తుంది ఇరవై నాలుగు కిలోమీటర్ల పొడవైనటువంటి కంచెను నిర్మాణం చేసి మిగతా ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా బలూచిస్తాన్కు చెందినటువంటి బలూచ్ ప్రజలు ఒకవేళ ఈ ప్రాంతంలోకి ఎంటర్ కావాలన్నట్లయితే వాళ్లకు ప్రత్యేకమైనటువంటి పాస్లు పొందవలసి ఉంటుంది అంటే తమ దేశంలోనే తమ దేశానికి చెందినటువంటి ఓడరీ ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్లేందుకు ఒక రకమైనటువంటి పాస్పోర్ట్ వంటి తీసుకుని ఒక పాస్ తీసుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది సో ఇంత పూర్తిగా చైనా కబ్జాలోకి వెళ్ళిపోయింది దీని భద్రత రక్షణ బాధ్యత కూడా చైనా స్వయంగా తీసుకుంటోంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ సైనికులు ఉన్నారో వీళ్ళకి జీతాలు కూడా రక్షణ బాధ్యతలో ఉన్నటువంటి సైనికులకు కూడా జీతాలు చైనా ప్రభుత్వం ఇస్తోందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి గత ఆరు నెలలుగా నాకు చైనా నుంచి జీతం వస్తోంది చైనా ఇచ్చినటువంటి ప్రత్యేక బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నానని ఒక సీనియర్ మిలిటరీ అధికారి బహిరంగంగా ప్రకటించారు ఆయన చేస్తున్నటువంటి రహస్యమైన పని ఏంటంటే బలూచ్ ప్రజలను ఊచకోత కోయడం వాళ్ళను ఊచకోత కోసి ఎవరైతే ఈ గ్వాదర్ పోర్ట్ని వ్యతిరేకిస్తున్నారో పైన దాడులు చేయటము వాళ్ళని అరెస్ట్ చేయటము వాళ్ళను మట్టు పెట్టడం బలూచిస్తాన్ నిజంగా కూడా ఒక విచిత్రమైనటువంటి ప్రాంతము ఇప్పటి వరకు ఐదు సార్లు బలూచ్ ప్రజలు పాకిస్తాన్పై తిరుగుబాటు చేశారు స్వాతంత్రాన్ని కోరుతూ అంటే ఇది ఐదవ జనరేషన్ ఫైట్ చేస్తోంది గత యాభై డెబ్బై సంవత్సరాల్లో యా ఐదు జనరేషన్స్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా స్వాతంత్రాన్ని కోరుతూ పోరాడుతున్నాయి వాళ్ళు వాళ్ళ బలం క్రమేపీ తగ్గుతూ ఉండవచ్చును లేకపోతే పాకిస్తాన్ దగ్గర పెద్ద సైన్యం ఉండవచ్చును కానీ పోరాటం అనేది ఇప్పటి వరకు అంతం కాలేదు సర్వసాధారణ బలూచ్ ప్రజలు పాకిస్తాన్ తమను తాము పాకిస్తానీలుగా చెప్పటం లేదు మేము పాకిస్తానీలం కాదు మేము బలూచ్ బలూచ్ స్వతంత్ర దేశం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు పాకిస్తాన్ చెందినటువంటి ఆర్మీ ఇప్పటి వరకు నలభై వేల మంది బలూచ్ యువకులను యువతులను అపహరించుకుపోయింది వాళ్ళ అజాయిపు తెలియడం లేదు వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదు చాలా కొన్నాళ్ళ తర్వాత కొందరు శవాలు వచ్చి రోడ్ల మీద పారేయటం జరుగుతుంది ఇప్పటికీ కూడాను క్వెట్టాలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో అనేక మంది బలూజ్ తల్లులు తమ తాము కోల్పోయినటువంటి తమ కుమారుల ఫోటోలు తీసుకుని నాకు కొడుకు ఉన్నాడా చనిపోయాడో చెప్పాలి అని చెప్పేసి పోస్టర్లు పట్టుకుని ఉంటారు సో ఈ బలూజ్ తిరుగుబాటును పాకిస్తాన్ అంత అదుపు చేయలేకపోతుంది కాబట్టి ఈ గ్వాదర్ ప్రాంతం ఏదైతుందో చై పూర్తిగా చైనా తన కబ్జాలోకి తీసుకుంది పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అనుమతి తీసుకోకుండా ప్రవేశించలేని పరిస్థితిని తీసుకొచ్చింది ఈ దీని ద్వారా ఇదొక తన రక్షణ స్థావరంగా సైనిక స్థావరంగా నేవల్ స్థావరంగా మార్చుకునేందుకు చైనా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు చైనా అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం ముఖ్యంగా పాకిస్తానీ మిలిటరీ అధికారులు ఇటీవలే ఒక ప్రకటన చేశారు తాము బలూచిస్తాన్ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విడగొట్టి మక్రాన్ కోస్ట్ ఏదైతుందో మక్రాన్ తీర ప్రాంతం ఏదైతుందో ఈ మక్రాన్ తీర ప్రాంతంలోనే గ్వాదర్ ఉంటుంది మక్రాన్ తీర ప్రాంతాన్ని ఒక వేరే రాష్ట్రంగా ప్రకటించబోతున్నాము ఈ మిగతా బలూచిస్తాన్ ఒక రాష్ట్రంగా ప్రకటి ఉంచబోతున్నాం అంటే రెండు బలూచిస్తాన్ని రెండుగా విభజించేందుకు మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పి చైనాకు మద్దతు పలికేందుకు చైనాను నమ్మ పలికేందుకు చైనాకి భరోసా ఇచ్చేందుకు సైనిక అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు దీనివల్ల బలూచ్ ప్రజల యొక్క ఉద్యమాన్ని రెండు భాగాలుగా చేసేందుకు ఒకటి ట్రైబల్ డామినేటెడ్ నార్త్ బలూచిస్తాన్ ఒకటి మక్రాన్ తీరం ఈ రకంగా రెండు భాగాలు చేసేందుకు కూడా చైనా ప్రయత్నం చేస్తుంది ఓవరాల్గా బలూచిస్తాన్ మొత్తంలో అశాంతి పరిస్థితులు ఉన్నాయి అక్కడ స్వాతంత్ర పోరాటం జరుగుతోంది అక్కడ ప్రజలు పాకిస్తాన్పై తిరుగుబాటు చేస్తున్నారు ఇందులో చైనా అసెట్స్ని కాపాడేందుకు ఇప్పుడు చైనా కోసమని గ్వాదర్ని చైనాకు పూర్తిగా ధారాదత్తం చేయటమే కాకుండా మొత్తానికి ఒక రాష్ట్రాన్ని ని రెండుగా విభజన చేసి ఒక రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది దీనికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు పోరాడుతున్నారు ఈ ప్రజా పోరాటం విజయం సాధిస్తుందా పాకిస్తానీ సైన్యం యొక్క కుతంత్రాలు ఫలిస్తాయన్నది మనము చైనా ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకుని తన యొక్క స్వార్థ ప్రయోజనాలని తన వ్యూహాత్మక ప్రయోజనాలని సిద్ధించుకునేందుకు ఏం చేయబోతోంది అన్నది మనం రానున్న రోజుల్లో చూడాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా పంపించండి